హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. May 29th, ఈ డేట్ ఎవరికి బాగా గుర్తుంటుంది? సన్ రైజర్స్ ఫ్యాన్స్కి. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం ఇదే రోజున సన్ రైజర్స్ హవ్ వన్ దేర్ ఫస్ట్ అండ్ సో ఫార్ ద ఓన్లీ ఐపీఎల్ టైటిల్. సో లెట్ అస్ రిలీవ్ దోస్ వండర్ఫుల్ మూమెంట్స్ అగైన్. సన్ రైజర్స్ మీకు తెలుసు 2013లో ఐపీఎల్లోకి అడుగుపెట్టింది ఇన్ ప్లేస్ ఆఫ్ డక్కన్ చార్జెస్ యాజ్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. కానీ ఫస్ట్ 3 ఇయర్స్ అంతగా రాణించని పరిస్థితి. ఒక్కసారి ఫస్ట్ ఇయర్లో 2013లో మాత్రం ప్లేఆఫ్స్కి వెళ్ళారు, ఆ తర్వాత 2 ఏళ్ళు కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళలేదు. క్యాప్టెన్సీలో కూడా కొంత కన్ఫ్యూజన్ మనకు అనిపించింది. ఫస్ట్ సీజన్లో 3 క్యాప్టెన్స్ని చూస్తే మనం సంగక్కార, కెమెరన్ వైట్ అండ్ శిఖర్ ధవన్. సెకండ్ సీజన్లో మళ్ళీ శిఖర్ ధవన్ అండ్ డేరిన్ సామి లీడ్ చేశారు. కానీ 15లో దే హ్యావ్ టేకెన్ ది రైట్ డెసిషన్, డేవిడ్ వార్నర్ని క్యాప్టెన్గా అపాయింట్ చేశారు. డేవిడ్ వార్నర్ ఆ సీజన్లో టీంని ప్లేఆఫ్స్కి తీసుకెళ్ళలేకపోయాడు, కానీ వండర్ఫుల్ బ్యాటింగ్ డిస్ప్లే అతన్ని చూసాం మనం. క్యాప్టెన్ అయిన తర్వాత అతని బ్యాటింగ్ హ్యాస్ గ్రోన్ ఎ ఫ్యూ నాచెస్ అబోవ్. సో అక్కడ అతను ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం మనం చూసాం, వెరీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఆ ఇయర్లో. ఆ తర్వాత 2016లో మరి అందరూ బాగా ఆడారు. టీమ్ వాజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్. బౌలింగ్లో ఒక వెరైటీ కనిపించింది, బ్యాటింగ్లో మరి ఎప్పటిలాగే వార్నర్ బ్రహ్మాండమైన ఫామ్లోకి రావడం, యువరాజ్ సింగ్ మిడిల్ ఆర్డర్లో మంచి సపోర్ట్ ఇవ్వడం, బెన్ కటింగ్, మోయిజెస్ ఎన్రికెస్ లాంటి మంచి ఆల్రౌండర్స్ ఉండడం, టీమ్ అన్ని రకాల బ్యాలెన్స్ అక్కడ మనకు కనిపించి టీమ్ వాజ్ ఏబుల్ టు డూ వెరీ వెల్ ఇన్ 16. అందుకే టైటిల్ గెలుచుకున్నారు. గ్రూప్ స్టేజ్ విషయానికి వచ్చేసరికి గ్రూప్ స్టేజ్లో దే కుడ్ ఫినిష్ ఓన్లీ ఇన్ ద 3rd పొజిషన్, తో ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఆ ఎలిమినేటర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ మనం చూసాం. ఎందుకంటే ఎలిమినేటర్లో దే మేనేజ్ టు స్కోర్ ఓన్లీ 162 రన్స్ అగేన్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ అట్ ఢిల్లీ. సో ఆ 162 రన్స్ని డిఫెండ్ చేసుకోగలరు, అదే కదా సన్ రైజర్స్కి ఎప్పుడు ఉన్న అడ్వాంటేజ్. ఏంటంటే ఎంత చిన్న స్కోర్ చేసినా సరే దేర్ బౌలర్స్ బౌలింగ్ అటాక్ వాజ్ సో గుడ్ దట్ దే కెన్ ఆల్వేస్ డిఫెండ్ దట్ టార్గెట్ సో స్కోర్. సో అక్కడే అదే అక్కడ జరిగింది. సో అక్కడ కూడా భువనేశ్వర్ కుమార్ వాజ్ ఎక్సెప్షనల్, హీ హాస్ టేకెన్ 3 వికెట్స్ ఫర్ నాట్ వితౌట్ గివింగ్ మచ్ రన్స్. సో అది అక్కడ అడ్వాంటేజ్ మనకి కనిపించింది. ఈవెన్ యువరాజ్ సింగ్ బ్యాటెడ్ వెల్, టాప్ స్కోర్డ్ విత్ సమ్ 44 రన్స్. వార్నర్ రేర్ ఫెయిల్యూర్, ఇస్ కోల్డ్ 28 రన్స్. బట్ ఆ చిన్న స్కోర్ని డిఫెండ్ చేసి క్వాలిఫైయర్ 2కి వెళ్ళారు. క్వాలిఫైయర్ 2లో అగెయిన్స్ట్ గుజరాత్ లయన్స్ వాళ్ళు టేబుల్ టాపర్ అట్ గ్రూప్ స్టేజ్. కానీ ఇక్కడ గుజరాత్ లయన్స్ మొదట బ్యాటింగ్ చేసి దే స్కోర్డ్ అగైన్ 162. సో 162 సేమ్ గ్రౌండ్ సేమ్ ఢిల్లీ, బట్ దిస్ టైమ్ సన్ రైజర్స్ వాజ్ ఏబుల్ టు చేజ్ ద టార్గెట్ సక్సెస్ఫుల్లీ. వార్నర్ దగ్గరుండి ఆ టార్గెట్ని చేజ్ చేయడం మనం చూసాం. స్కోర్ 93 నాట్అవుట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా మొత్తం అందరూ ఫెయిల్ అయ్యారు. మిడిల్ ఆర్డర్ అంతా కూడా కొలాప్స్ అయింది. ఈవెన్ శిఖర్ ధవన్ ఫెయిల్ అయ్యాడు. బట్ స్టిల్ లాస్ట్ నంబర్ 8లో వచ్చిన బిపుల్ శర్మతో కలిసి యాడెడ్ సమ్ 47 రన్స్. అది చాలా క్రూషల్ పార్ట్నర్షిప్ అయింది. సో దే హోమ్డ్ హోమ్ ఇన్ దట్ మ్యాచ్, లో స్కోరింగ్ మ్యాచ్. సో అలా ఫైనల్కి వెళ్ళారు సన్ రైజర్స్. అండ్ ఫైనల్ వాజ్ ఎ రియల్ హమ్డింగర్. ఎందుకంటే ఫైనల్లో జస్ట్ 8 రన్స్ వాజ్ ద డిఫరెన్స్. ఆ 8 రన్స్ నేరో మార్జిన్తో గెలిచారు సన్ రైజర్స్. ఫైనల్ వాజ్ అట్ బెంగళూరు అగేన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉంది. విరాట్ కోహ్లీ వాజ్ సూపర్ ఫామ్. హీ స్కోర్డ్ 973 రన్స్ ఇన్ దట్ సీజన్. ఎవరు ఎన్ని రన్స్ చేయాలి, ఆల్మోస్ట్ 1000 రన్స్ స్కోర్ చేశాడు విరాట్ కోహ్లీ. బెస్ట్ సీజన్ అతనికి. క్రిస్ గేల్ వాజ్ బ్యాటింగ్ వెరీ వెల్. దే హ్యాడ్ ఎబీ డివిలియర్స్, అఫ్ కోర్స్ షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్. చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండింది. అండ్ హోమ్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంది. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 208 చేసింది. అగైన్ వార్నర్ కేమ్ అప్ విత్ దట్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆఫ్ 69. హీ స్కోర్డ్ ఇట్ ఎట్ 181 స్ట్రైక్ రేట్తో 69 చేశాడు. శిఖర్ ధవన్ అతను కలిసి 63 రన్స్ దే యాడెడ్ ఫర్ ద ఫస్ట్ వికెట్. బట్ మిడిల్ ఆర్డర్లో 38 రన్స్ చేశాడు యువరాజ్ సింగ్. చివర్లో బెన్ కటింగ్ హ్యాస్ గివెన్ దట్ కటింగ్ ఎడ్జ్ టు ద టీమ్. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ అతను బెన్ కటింగ్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. హీ స్కోర్డ్ ద 39 రన్స్ ఇన్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 260, 4 sixes, 3 fours. అతను చేసిన ఆ నాక్ చాలా ఇంపార్టెంట్ అయింది టీంకి. అలాగే అతను బౌలింగ్లో కూడా 2 వికెట్స్ తీశాడు. భువీ వాజ్ వెరీ వెరీ ఎకనామికల్. కానీ వన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్టార్టెడ్ బ్యాటింగ్ ఫైనల్ పోయిందని అనుకున్నాను. ఎందుకంటే క్రిస్ గేల్ వాజ్ హిట్టింగ్ సిక్సెస్ లైక్ ఇన్ ది హీట్, 8 sixes.
అండ్ స్కోర్డ్ సమ్ 76 రన్స్ విత్ 200 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ తన ఫామ్ కంటిన్యూ చేసి స్కోర్డ్ 54, బట్ 114 దగ్గర బెన్ కటింగ్ అగైన్ హెస్ టేకెన్ ది వికెట్ ఆఫ్ క్రిస్ గేల్ విత్ అన్ ఆఫ్ కటర్. సో అక్కడ ఆ బ్రేక్ త్రూ వచ్చింది. విరాట్ కోహ్లీ నెక్స్ట్ 140 దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టోటల్ కొలాప్స్. డివిలియర్స్, వాట్సన్, రాహుల్ లాంటి వాళ్ళందరూ అవుట్ అవ్వడం, రెండు రన్అట్స్ కూడా వచ్చినాయి, ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. సో ఆ కీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోగలిగారు సన్ రైజర్స్ టీమ్. సో జస్ట్ 8 రన్స్ సపరేటెడ్ ది విన్నర్ ఫ్రమ్ ద రన్నర్ అప్. సో చాలా చాలా టెన్స్ ఫైనల్ ఇది. ఆ ఫైనల్లో అగైన్ మరి వార్నర్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఉండడంతో సన్ రైజర్స్ కుడ్ విన్ దట్ ఫైనల్. ఆ విన్నింగ్ మూమెంట్స్ ఎలా మర్చిపోతాం మనం? యువరాజ్ సింగ్ ఒక భాంగ్రా డ్యాన్స్ చేసుకుంటూ రావడం, క్రిస్ గేల్ లాక పుషప్స్ తీయడం, అలాగే శిఖర్ ధవన్ తన మీసం తిప్పడం కప్పు ఒక చేతిలో పట్టుకుని, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ గుర్తుండిపోయే విషయాలు. సో సన్ రైజర్స్ ఫైనలీ వన్ దట్ ట్రోఫీ ఇన్ 2016 ఆన్ May 29th. సో ఆ సీజన్లో మనం చెప్పుకున్నట్టుగా వార్నర్ వాజ్ ఎక్సెప్షనల్. హీ స్కోర్డ్ 848 రన్స్, ఆరెంజ్ క్యాప్ రాలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ స్కోర్డ్ 973, బట్ హీ వాజ్ నో లెస్ 848 రన్స్ చేశాడు వార్నర్. అందుకే టీం గెలవగలిగింది. అంటే సన్ రైజర్స్కి ఎప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో ఆ డొల్లతనం ఉండడం అనేది మనం చూసాం. సో టాప్ ఆర్డర్ బాగా ఆడాలి, బౌలింగ్ బాగుంది, కానీ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఆ సీజన్లో కూడా మనకు కనిపించింది. బట్ అట్లీస్ట్ యువరాజ్ సింగ్ బిగ్ మ్యాచెస్లో బాగా ఆడాడు. మనం చెప్పుకున్నట్టుగానే ఎలిమినేటర్లో స్కోర్ 44 అండ్ ఫైనల్లో 38. ఆ రెండు నాక్స్ కూడా చాలా క్రూషియల్ అయినాయి. అలాగే హెన్రికస్, బెన్ కటింగ్ లాంటి ఆల్రౌండర్స్ ఆల్సో దే చిప్డ్ ఇన్ వెరీ వెల్. ఈవెన్ శిఖర్ ధవన్ బ్యాటెడ్ వెరీ వెల్. హీ ఆల్సో స్కోర్డ్ 500 రన్స్ ఇన్ దట్ సీజన్. డేవిడ్ వార్నర్ శిఖర్ ధవన్ కాంబినేషన్, డేవిడ్ ధవన్ కాంబినేషన్ ఆల్రౌండర్లో, సో దట్ వాస్ రియలీ వెరీ గుడ్ దేర్ కాంబినేషన్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సేవ్డ్ ద బ్లూస్ ఫర్ ద టీమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. అలాగే భువనేశ్వర్ కుమార్ 23 వికెట్స్ తీశాడు, పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. డెత్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ సన్ రైజర్స్ ఇన్ దట్ సీజన్. అలాగే ముస్తఫిజుర్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ సీజన్, అతని లెఫ్ట్ ఆర్మ్ పేస్ విత్ దట్ రిస్టీ ఫ్లిక్, దాంతో ఆ ఫిజ్ అనేవారు కదా, ఆ ఫిజ్ ఓన్లీ ఆ ఫస్ట్ సీజన్లో కనిపించింది. తర్వాత హీ వాజ్ సార్టెడ్ అవుట్, తర్వాత హీ కుడ్ నాట్ అగైన్ డూ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇన్ అదర్ సీజన్స్. అండ్ ఆ ఫస్ట్ సీజన్లో మాత్రం హీ హాస్ టేకెన్ 17 వికెట్స్. స్పిన్నర్స్ కానీ అందరూ బాగా బౌలింగ్ చేశారు. హెన్రికస్ మనం చెప్పుకున్నట్టుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ దీపక్ హుడా లాంటి వాళ్ళు. సో సన్ రైజర్స్ డిడ్ వెరీ వెల్ ఇన్ దట్ సీజన్. ఆ తర్వాత ప్రతి సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ వరకు వచ్చారు, 18లో ఫైనల్కి వచ్చారు. బట్ షేన్ వాట్సన్ హ్యాడ్ అదర్ ఐడియాస్, టుక్ ద ఫైనల్ అవే ఫ్రమ్ సన్ రైజర్స్ ఇన్ 2018. బట్ వార్నర్ గురించి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే వార్నర్ మనం చెప్పుకున్న 2015లో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు, 16లో జస్ట్ మిస్డ్, 17లో గెలిచాడు, 19లో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 3 times ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక ప్లేయర్ ఇన్ ఐపీఎల్ ఎవరంటే వార్నర్. 2018లో మరి బ్యాన్ వల్ల ఆడలేదు అతను. అండ్ 2016లో మనం చెప్పుకున్నాం కదా, విరాట్ కోహ్లీ 973 చేస్తే ఈ స్కోర్డ్ 848. అసలు ఆరెంజ్ క్యాప్ విన్నర్స్ ఎవరు కూడా ఏ సీజన్లో కూడా వీళ్ళిద్దరు తప్ప 700+ రన్స్ చేయలేదు. సో అంత కన్సిస్టెంట్గా వార్నర్ ఆడుతూ వచ్చాడు. సో ఈసారి కూడా వార్నర్నే క్యాప్టెన్ చేశారు కాబట్టి వార్నర్ విల్ అగైన్ గివ్ సన్ రైజర్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఈసారి టీంలో కూడా వెల్ బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. మిల్ ఆర్డర్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ పోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. సో వార్నర్ని క్యాప్టెన్ చేయడం చాలా మంచి డెసిషన్. సో వార్నర్ మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే, మళ్ళీ ఆరెంజ్ క్యాప్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈసారి కూడా సన్ రైజర్స్ టైటిల్ గెలిచే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇయర్ ఐపీఎల్ జరిగేటట్టు కనిపిస్తుంది. సో లెట్ అస్ ఆల్ విష్ సన్ రైజర్స్ ఏ వెరీ గుడ్ ఐపీఎల్ ఇన్ 2020. సో ఇంకా మన క్విజ్ సెక్షన్కి వెళ్తే, క్విజ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంబట్రాయుడు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ రాకముందే ఇండియన్ కోచ్గా వచ్చిన ఒక ఫారిన్ ప్లేయర్ తన ప్రజెంటేషన్, కోచ్గా తన క్రెడెన్షియల్ చెప్పుకునే ప్రజెంటేషన్లో అంబట్రాయుడు పేరు వాడాడు. అది ఎవరంటే గ్రెగ్ చాపెల్. గ్రెగ్ చాపెల్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్ హస్ టేకెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బడ్డింగ్ క్రికెటర్, అంబట్రాయుడు పేరు మెన్షన్ చేశాడు. ఎందుకంటే అంబట్రాయుడు వాజ్ మేబీ మేకింగ్ వేవ్స్ అట్ దట్ టైమ్ యాజ్ ఏ జూనియర్ క్రికెటర్, బట్ అల్టిమేట్లీ మనకు తెలుసు అతని ట్రాజిక్ స్టోరీ. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ముగ్గురు కరెక్ట్గా ఇచ్చారు. యాజ్ యూజువల్ రఘునాథ్ వాజ్ ది ఫస్ట్ టు గివ్ ద రైట్ ఆన్సర్,
ఫాలోడ్ బై ఫారూక్ అబ్దుల్ అండ్ శ్రీను బంక. ఈ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, 2009లో డేవిడ్ వార్నర్ మేడ్ హిస్ ఇంటర్నేషనల్ డెబ్యూ ఒక T20 మ్యాచ్తో. ఆ డెబ్యూ చేస్తూ ఒక ఆస్ట్రేలియన్ రికార్డు, అంటే ఇంకా మ్యాచ్ ఆడకముందే అప్పుడైతే మ్యాచ్కి సెలెక్ట్ అయ్యాడు, ఫైనల్ ఎలెవెన్కి సెలెక్ట్ అయ్యాడు. హి హాస్ క్రియేటెడ్ ఏ ఆస్ట్రేలియన్ రికార్డ్, 132 ఇయర్ ఓల్డ్ నుంచి జరిగిన ఒక రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటి అంటే, ఆ మ్యాచ్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతూనే ఒక రికార్డు సాధించాడు వార్నర్. ఆ రికార్డ్ ఏదో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫర్ నౌ.